రాష్ట్రంలో పోలీసుల పనితీరు మారిందన్నారు ఎంపీ కవిత. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో కనెక్టివిటీ పెరిగిందన్నారు. హైదరాబాద్లోని యాబిడ్స్ మోడల్ పోలీస్ స్టేషన్ ను కవిత సందర్శించారు. పోలీసుల పనితీరు, టెక్నాలజీ వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. రిసెప్షనిస్ట్తో పాటు స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ వరకు ఫిర్యాదుదారులను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో పరిశీలించారు. మహిళా పోలీసుల సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు కవిత. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. షీ టీమ్స్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయన్న కవిత, పోలీసులు మరింత బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే మన తెలంగాణ పోలీస్ చాలా అద్భుతంగా పనిచేసి దేశవ్యాప్తంగా కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ పోలీసింగ్కి హైదరాబాద్ పోలీస్ అనేటటువంటిది పేరు తెచ్చుకున్న విషయం కూడా మీకు తెలుసు. అయితే మరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థలో ఒక 33% కూడా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భావించడంతో మరి ఆ దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధం కావాల్సినటువంటి అవసరాన్ని వారు గుర్తించారు. ఉదాహరణకు షీ టీమ్స్ మనం ఇక్కడ మొదలుపెట్టాం, కానీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ మోడర్నైజేషన్ అన్నవి ఇక్కడ మొదలుపెట్టినాం, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. సీసీ కెమెరాలు ఇక్కడ మొదలుపెట్టినాం, అది కూడా విస్తరిస్తాం.